2001 నుంచి ఉద్యమ సందర్భంలో మన బాధ లేదెత్తి ప్రపంచానికి చెప్పిండో ఆ బాధను తీర్చడానికి దానికి గుర్తుగా చౌటుపల్లోనే పైలాన్ ఏర్పాటు చేసి ఇగో ఇది మునుగోడు బాధలకు ఇది చిహ్నం ఈ పైలాన్ సిస్ ఈ పైలాన్ అనేది చెప్పి చెప్పారు దానికి కేసీఆర్ గారు పెట్టిన ఖర్చు 50,000 కోట్లు 50,000 కోట్లతోని మిషన్ భగీరథ తీసుకొచ్చి ఇవాళ మనకాంచి ఫ్లోరోసిస్ మహమ్మారిని తరలిస్తే తరిమేస్తే అందులో 5,000 కోట్లు కూడా ఇవ్వలేదు మోడీ 500 కోట్లు కూడా ఇవ్వలేదు 5 రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ రాజగోపాల్ రెడ్డిని కొట్టడానికి మాత్రం 18,000 కోట్లు ఇచ్చిందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మన మిషన్ భగీరథ కొరకు మనకు మంచి నీళ్లు తాగడానికి మన మీద ఉన్న మహమ్మారిని ఉదరించడానికి 18 రూపాయలు కూడా ఇవ్వడం చేత కానీ మోడీకి 18,000 కోట్లు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి ఇవాల మునుగోడు నిర్మాణం అవుతుంది ఎడారి అవుతుంది నల్గొండ జిల్లా ఎడారి అవుతుంది అని చెప్పి చెప్పింది వాళ్ళు ఉత్తరాన చెప్పలే ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే మన దగ్గర చెరువులు ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడ లేని సందర్భంలోనే అత్యంత అద్భుతంగా వాటర్ షెడ్ ప్రోగ్రామ్ చేసుకొని చెరువులు నిర్మాణం చేసుకుంది మన తెలంగాణ కాకతీయుల కాలం నుంచి ఆ తర్వాత ఒక్కడు కూడా పట్టించుకోలేదు బ్రహ్మాండంగా గంగాలలోకి ఉన్న చెరువులు స్తంభాలైనవి పూడిపోయి వచ్చిన చుక్క వర్షం చుక్క వచ్చేట్టు వాగులో పడిపోతే తెలివారి నీళ్లు దొరకక దుస్థితి పడ్డం మనం ఇబ్బంది పడ్డం మనుషులకు అటువంటి చెరువుల్ని మిషన్ కాకతీయ పథకం ద్వారా తీసుకొచ్చి మొత్తం చెరువుల్ని 40,000 చెరువుల్ని బ్రహ్మాండంగా మళ్ళీ ఇవాళ గంగాలోకి తయారు చేస్తే అద్భుతంగా భూగర్భ జలాలు పెరిగినాయి ఇవాళ ఫ్లోరిన్ మాయం అవడానికి అది కూడా ఒక కారణం దానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనం తెలంగాణ నుంచి 20 రూపాయలు కూడా ఇవ్వలేదు మోడీ 20 రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ రాజగోపాల్ రెడ్డి కొట్టడానికి మాత్రం 18,000 కోట్లు ఇచ్చారు స్వయంగా నీతి ఆయోగ్ చెప్పింది కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కేసీఆర్ మంచి పని చేస్తున్నాడు ఈ దేశం మొత్తానికి పనికొచ్చే పని కేసీఆర్ చేసి చూపించిండు మూడేళ్లంటే మూడేళ్లనే మంచి నీళ్ళు ఇచ్చిండు 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు 19,000 కోట్లు కేంద్రం నుంచి ఆయనకు గ్రాంట్ ఇవ్వాలి దీనికి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే కూడా 1,000 రూపాయలు మనకి ఇవ్వలేదు మిషన్ కాకతీయలో 20,000 కోట్లు ఖర్చు పెట్టిండు 5,000 కోట్లన్న కనీసం ఇవ్వండి కేసీఆర్ అని చెప్పి వాళ్ళు చెప్తే కూడా 5 రూపాయలు ఇవ్వలేదు కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఇచ్చింది ఎందుకు ఇచ్చిండు అంతేకాదు ఇవాళ మనం 24 గంటల విద్యుత్తును ఏదైతే ఇచ్చుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రం వచ్చేనాడు వారాల తరబడి విద్యుత్ లేదు మనకు వారాల తరబడి కరెంటే లేకుండా చీకట్లో ఉన్నాయి మన గ్రామాలు ఏ ఒక్కరోజు కూడా గత 30 సంవత్సరాల కాలంలో మన ఇంట్లో కిరసనాయి దీపం లేకుండా కన్నీళ్ళు లేకుండా మనం ఒక్కరోజు చూడలేం దీపం పెట్టుకోకుండా ఒక్కరోజు చూడలేం కానీ ఇవాళ అద్భుతంగా 24 గంటల కరెంటుతోనే ఉన్నాం ఆ కరెంటు తేవడానికి ఈ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు కొత్తలు వేయడానికి 40,000 కోట్లు ఖర్చు పెడితే అందులో 4,000 కాదు కదా 400 కోట్లు ఇవ్వలేదు 40 రూపాయలు కూడా ఇవ్వలేదు మోడీ కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఇస్తాడు అంతేకాదు ఇవాళ ఈ కరెంటు శాశ్వతంగా పోకుండా ఉండాలి కరెంటు బయట నుంచి కూడా బాధ అక్కర్లేదు మనకు కొంటె కూడా వాడు భయపెట్టిస్తున్నాడు కేంద్రం నుంచి మనకి ఇవ్వనీయకుండా ఆపుతున్నాడు మనది మనమే చేసుకోవాలి ఎవడి మీద ఆధారపడి ఉండొద్దని చెప్పి మన జిల్లాలోనే దామరచర్లలో బ్రహ్మాండంగా 30,000 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేస్తుంటే దానికి 30,000లో 3 కోట్లు కూడా ఇవ్వలేదు 3 రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఇస్తాడు ఇది మోడీ అమిత్ షా చేస్తున్న పని ఆఖరికి ఇక మన ఆకలి లేదు మన దప్పిక లేదు మనం చూడలేదు కనీసం బళ్ళు పెట్టుకోవడానికి 1000కి పైగా ఇవాళ మనం ఆశ్రమ పాఠశాలలు పెట్టి ప్రతి పిల్లవాడి మీద 150,000 ఖర్చు పెట్టి కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా మన పిల్లల్ని ప్రభుత్వం నుంచి చదివించాలని చెప్పి సంవత్సరానికి 10,000 కోట్ల పైన ఖర్చు పెడితే 10 రూపాయలు కూడా ఇవ్వడు మోడీ ఆఖరికి ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ దవాఖానలకు పోయి అక్కర్లేని ఆపరేషన్ల పాలై దెబ్బతింటున్నారు ప్రభుత్వ దవాఖానలను బాగు చేసుకుందాం ప్రతి జిల్లా కేంద్ర ఆసుపత్రిని కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసుకుందాం మనం డాక్టర్ల సంఖ్య పెంచుకుందాం డాక్టర్లు ఎక్కువ మంది చదివిద్దామని చెప్పి 16 మెడికల్ కళాశాలలు కొత్తవి తీసుకొస్తే ఒక్కదానికి కూడా 1 రూపాయి ఇవ్వాలి నల్గొండ జిల్లాలో ఇవాళ అద్భుతంగా మనకు సేవలు అందిస్తున్న
ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల కావచ్చు, సూర్యాపేట మెడికల్ కళాశాల కావచ్చు, ఎక్కడ కూడా నిమ్స్ అక్కడ మన నిమ్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు మోడీ. కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఇస్తాడు. ఇవన్నీ పోయినాయి. ఇవాళ మనం ఏదైతే 2,000-3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామో, ఆ 2,000-3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది దాదాపు 15,000 కోట్లకు పైగా. అందులో 1,500 కోట్లు కూడా ఇవ్వలే మోడీ ఇవ్వడు. ఇవన్నీ వదిలిపెడదాం. రోజు వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నా, మతం గురించి గుళ్ళ గురించి మాట్లాడుతున్నా, మేమేదో రామాలయం కడదామని 30 ఏళ్ల నుంచి మనల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుంటున్నా, దానికి సంబంధించి కూడా దాదాపు 1,000 కోట్లు పెట్టి కేసీఆర్ గారు అద్భుతమైన యాదాద్రి ఆలయ నిర్మాణం చేస్తే, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైన గుడి నిర్మాణం చేస్తే 1,000 కోట్లలో 100 కోట్లు కాదు కదా, 10 కోట్లు ఇయ్యలే, 1 కోటి కూడా ఇయ్యలే మోడీ. చివరికి వాళ్ళు చెప్పే దానికి కూడా 1 కోటి, దేవుడికి కూడా 1 కోటి ఇవ్వని మోడీకి రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఇవ్వడానికి చేతులు వచ్చినాయి. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, మరి మునుగోడు ప్రజల తరఫున ఇవాళ ఈ గూడాపూర్ ప్రజల సాక్షిగా నేను అడుగుతున్నా, మోడీ గారు మీరు కేవలం రాజకీయ కొరకే కాకపోతే, మీరు కేవలం కుట్రతోని ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ను ఆపాలని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని, పచ్చడి పంట పొలాలతోనే అద్భుతంగా విరసిల్తున్న తెలంగాణలో మంటలు లేపాలని చెప్పి నీ కుట్ర కాకపోతే ఎందుకు తీసుకొచ్చావు ఈ ఉపాయనక? మేము ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజల తరఫున, మునుగోడు ప్రజల తరఫున, ఆ 18,000 కోట్ల రూపాయలను రాజగోపాల్ రెడ్డికి ఏదైతే ఇచ్చినవో కదే 18,000 కోట్ల రూపాయలు మా మునుగోడు అభివృద్ధికి ప్యాకేజ్ ఇవ్వు, మా మునుగోడు రాజగోపాల్ మా కూసుగూడ ప్రభాకర్ రెడ్డికి కోటి కూడా పెట్టాం మేము అని చెప్పి చెప్తా ఉన్నాం. మేము కూసుగూడ ప్రభాకర్ రెడ్డితో నామినేషన్ కూడా వేయించాం. మేము ఏకగ్రీవంగా నీకే ఇస్తాం, ఇస్తావా తెస్తావా తీసుకురా, 18,000 కోట్లు తీసుకొచ్చి మా మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వు, 1 రూపాయి లేకుండా, 1 చిన్న ఇష్యూ లేకుండా అభివృద్ధికి సహకరించు, లేదా నీకు ముక్క మునుగోడికి ఇవ్వడానికి చేత కాకపోతే వెనుకబడ్డ మన నల్గొండ జిల్లాకి ఇవ్వు, కనీసం 18,000 కోట్ల రూపాయలు మేము టీఆర్ఎస్ అభ్యర్థి పోటీలో పెట్టాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మీ రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తాం, వస్తారా ముందుకు రండి. మాకు రాజకీయాలు లేవు, మేము 10 సీట్లు గెలవాలని మాకేం కోరిక లేదు. కానీ నువ్వు చేస్తున్నాడు కుట్ర, ఎందుకు కుట్ర చేస్తున్నాడు మోడీ అర్థం చేసుకోవాలి. ఇవాళ గుజరాత్ లో రైతులను చూసి మోడీ భయపడుతున్నాడు, గుజరాత్ లో పెద్ద మనుషులను చూసి మోడీ భయపడుతున్నాడు, గుజరాత్ లో వికలాంగులు ఎదురైతే మోడీ భయపడుతున్నాడు, ఎందుకంటే వాళ్ళందరిలో కేసీఆర్ కనబడుతున్నాడు. ఒక రైతు కనబడితే ఈ రైతు నన్ను ఎక్కడ అడుగుతాడో, తెలంగాణలో కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తుండడా రైతు బంధు, మోడీ గారు నువ్వెందుకే నాకు 25 ఏళ్ల నుంచి నీకే రాజ్యం ఇచ్చిన కదా, కేవలం కేసీఆర్ కు రాజ్యం ఇచ్చి 8 ఏళ్ళు అయింది, కానీ నీకు రాజ్యం ఇచ్చి 25 ఏళ్ళు అయింది, ఎందుకు ఇవ్వావు నువ్వు గుజరాత్ లో మాకు ఎకరానికి 10,000 రైతు బంధు పథకం అడుగుతున్నారు. ఒక పెద్ద మనిషి అడుగుతున్నాడు, కేసీఆర్ 2,000 రూపాయలు ఇస్తున్నాడు పెన్షను, నువ్వెందుకు 600 ఇస్తున్నావు, నాకు 15 మాకు 2,000 ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నారు. ఒక దివ్యాంగుడు అడుగుతున్నాడు మోడీని, ఒక వికలాంగుడు అడుగుతున్నాడు, కేసీఆర్ 3,000 ఇస్తున్నాడు ఎట్లా, నువ్వెందుకు 500 ఇస్తున్నావు ఇక్కడ మాకు అని చెప్పి. ఇవాళ గుజరాత్ లో 500-600 పెన్షన్ తప్ప మనలాగా 2,000-3,000 పెన్షన్లు లేవు. అంతేకాదు రైతాంగం ఇంకోటి కూడా నిలబెడుతున్నారు, కేసీఆర్ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు తెలంగాణలో, ఎందుకు నువ్వు గుజరాత్ లో 1 గంట కూడా ఇస్తలేవు, గుజరాత్ లో 1 గంట కూడా ఉచిత కరెంట్ లేదు, 1 నిమిషం కూడా ఉచిత కరెంట్ లేదు, కేవలం 6 గంటలు కరెంట్ ఇస్తారు, అది కూడా ప్రతి బాయికాడ మోటారుకు మీటర్ ఉంది, ఆ మీటర్లో నెలకు మినిమం 1,500 బిల్లు వస్తుంది, ఎకరం ఉన్న రైతుకు 1,500 వస్తే 4 ఎకరాలు ఉన్న రైతుకు 5,000 రూపాయల పైన బిల్లు వస్తుంది. ఇవాళ గుజరాత్ లో ప్రతి రైతు 1,500 నుంచి 5,000 రూపాయల కరెంటు బిల్లు కడుతున్నాడు. అందుకే ఇవాళ గుజరాత్ రైతాంగం మొత్తం దివాలా తీసిపోయింది. ఆ భూములన్నింటినీ ఆయన దోస్తులైన అదాని అంబానీలకు కట్టబెట్టడానికి, కార్పొరేట్ వ్యవసాయం పేరు మీద 1 లక్ష ఎకరాలు వాళ్ళకి ఇవ్వడానికి, అదే భూముల్లో రైతుల్ని జీతగాలం చేయడానికి కుట్ర చేసి తీసుకొచ్చిందే ఇవాళ సంస్కరణల చట్టాలు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఈ కరెంటును తీసుకుపోయి వాడికి అప్పచెప్పాలి, వాళ్ళ దాబేదారులకు అప్పచెప్పాలని చెప్పి ఇవాళ బాయికాడ మోటార్లు పెట్టాలి, మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి మన మీద కూడా ఒత్తిడి పెడుతున్నాడు.
అది కేసీఆర్ ఒప్పుకోలేదు కాబట్టి ఉప ఎన్నికలు తీస్తున్నాడు. కేసీఆర్ ఒకటే మాట చెప్పిండు, కేసీఆర్ కంట్రోల్లో ప్రాణం ఉండగా తెలంగాణ బైకాడ మీటర్ రాదు, మోటార్కు మీటర్ రాదు, రానివ్వను రానివ్వను అని చెప్పింది. మరి అది అది మోడీకి కోపం. మోడీ కోపానికి కారణం గది ఎత్తి పైసలలో రైతు చట్టాలను తీసుకురానివ్వను. ఒక్కసారి రైతు చట్టాలు వచ్చినాయంటే ఈ దేశంలో ఉన్న రైతులందరూ కూడా కూలీలు అవుతారు తప్ప ఏ ఒక్క రైతు కూడా భూమి మిగలదు. నేను దాన్ని ఎత్తి పైసలో ఒప్పుకోను అని చెప్పి చెప్పింది కేసీఆర్. నేను చెప్పింది ఒప్పుకోలేదు కాబట్టి కేసీఆర్ కేసీఆర్ ఉండనియను అని చెప్పి శపథం పూని ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షాలు కలిసి కుట్ర చేసి ఈ ఎన్నికను తీసుకొచ్చిండ్రు. అందుకే రాజగోపాల్ రెడ్డిని 18,000 కోట్ల రూపాయలు కొన్నారు.